దీపావళి పండుగ ఈ రోగులు బయటకు రాకపోవడమే బెటర్ దీపావళి పండుగ వచ్చేసింది దీపకాంతులు దీపాలతో ప్రతి ఇల్లు వెలిగిపోతుంటుంది పొద్దున లక్ష్మీదేవి పూజలు చేస్తూ మహిళలు బిజీ బిజీగా గడుపుతుంటారు ఇంటి లీపాదికి పిండి వంటలు గుమఘుమలాడి వంటలు చేస్తుంటారు చీకటి పడగానే మిరమిట్లు గొలిపి బాణసంచా కాలుస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు అయితే ఈ పండుగ కొన్ని ఇళ్లల్లో విషాదం నింపుతుంటుంది బాణసంచా కాలుస్తూ ప్రమాదాలకు గురవుతుంటారు ప్రమాదం తెలిసినా నిర్లక్ష్యంగా ఉండటంతో ప్రాణాలు కోల్పోవడమే కాకుండా తీవ్ర గాయాల పాలవుతుంటారు చాలామంది కంటిచూపు కూడా కోల్పోతుంటారు పటాకులు కాల్చే సమయంలో వచ్చి పొగతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు ప్రధానంగా రోగులు తీవ్ర సమస్యల పాలవుతుంటారు ఈ పండుగను జరుపుకునే సమయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమంటారు వైద్యులు నిపుణులు దీపావళి రోజున రోగులు ఇంటికే పరిమితమైతే బెటర్ అని సూచిస్తున్నారు అస్తమా రోగులు అస్సలు బయటకు రావద్దని వస్తే పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు బాంబులు రాకెట్ చిచ్చుబుడ్లు ఇతరత్ర పేలుడు వస్తువులు కాల్చిన సమయంలో దట్టంగా పొగ అలుముకుంటుంది దీనిని అస్తమా రోగులు పీలిస్తే శ్వాస అందక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు వీరు ఎన్హెలర్ను దగ్గరగా ఉంచుకోవాలంటున్నారు పొగ పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దీనిని పీలిస్తే ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంటుందంటున్నారు పండగ అయిపోయినా మరుసటి రోజు కూడా బయటకు వెళ్ళవద్దని కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంటుందని వెల్లడిస్తున్నారు హృద్రోగులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు బాంబులు పెద్ద పెద్ద శబ్దాలు చేసే పటాకులను కాల్చే సమయంలో గుండె విపరీతంగా కొట్టుకుంటుందని దమనులు కొంచుకుపోతాయని తెలియజేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో గుండె రోగులకు సమస్యలు ఏర్పడతాయంటున్నారు మరో విషయం చిన్న పిల్లలు దూరంగా ఉండాలని వారికి పటాకులు ఇవ్వకపోవడం మంచిదంటున్నారు పొగ వల్ల పిల్లలకు కళ్లల్లో సమస్యలు రావడంతో పాటు స్కిన్ అలర్జీలు వస్తాయని పేర్కొంటున్నారు అంతేకాకుండా వృద్ధులు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు పండగ పూట విషాదం కాకుండా సంతోషంగా జరుపుకోవాలని తెలియజేస్తున్నారు సో దీపావళి పండుగ రోజున ఇలాంటి రోగులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యున్ని సంప్రదించాలని అంటున్నారు